గుంతకల్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీఎంఆర్పిఎస్ రాయలసీమ అధ్యక్షులు కేఎల్ స్వామిదాస్ మాదిగా హాజరైనారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన డప్పు కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 1500 రూపాయలు పింఛన్ మంజూరు కొరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వీరన్నారు. ఆర్థికంగా వీరిని ఆదుకోవాలని రాష్ట్రంలో కేంద్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టపరిచి దాడులను అరికట్టాలని ఏపీఎంఆర్పిఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఆనంద్ మాదిగా, గుత్తి జిల్లా కమిటీ సభ్యులు కాసిం మాదిగా, గుత్తి టౌన్ అధ్యక్షులు టి సుధాకర్, గుంతకల్లు మండలం ప్రచార కార్యదర్శి జయరాం, మండల కార్యదర్శి నాగసముద్రం నాగేంద్ర, డప్పు కళాకారులు మొదలగున వారు పాల్గొన్నారు. ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో వెనకబడిపోయినారు. కాబట్టి మీరు ఏ రకంగా కూడా మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నట్టు తప్పిడి కళాకారులకు అంతో ఇంత మీరు సాయం చేయాలని విధి విధానాలన్నీ కూడా మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నామని సామదాస్ కూడా చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులకు, అందులో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎన్నో రోజులుగా మేము సామాజిక ఉద్యమాల్లో ముందుకు తీసుకోవడం జరిగింది. అయితే ఈ డప్పు కళాకారులకు కూడా పెన్షన్ కావాలని చెప్పేసి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎన్నోసార్లు మనము వినతి పత్రాలు ఎన్నోసార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ అర్జీల ద్వారా, ఈ వినతి పత్రాల ద్వారా ఆయన స్పందించి మాదిగలకు నేను తప్పకుండా పెన్షన్ మంజూరు చేస్తాను, నెలకు 1500 మంజూరు చేస్తాను. ప్రతి డప్పు కళాకారుడికి, ప్రతి తప్పటి కళాకారులకి ఖచ్చితంగా పెన్షన్ 1500 నేను ఇస్తానని చెప్పేసి ఆయన సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే దానికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇంతవరకు మనకు ఆచరణలో నిర్లక్ష్యమైనందుకు మనం ఈరోజు కూడా అందరూ కూడా మరీ ఒకసారి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, మరొకసారి మనము ప్రభుత్వాన్ని పనిలో పెట్టే విధంగా మీరందరూ ఒకసారి వచ్చి మా డప్పుల నిరసనతో మాకు వెంటనే ప్రభుత్వము 1500 పెన్షన్ మంజూరు చేయాలా, మా కళాకారులకు వెంటనే మీరు గుర్తించి మాట్లాడే ప్రకారం మాట నిలబెట్టుకోవాలా చెప్పినాము, దాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఇది ఆచరణలోకి రావాలా అంటే మనకు బలాలు అందాలా. ఆయన హామీ ఇచ్చినాడు, ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి అన్నాడు. హామీ వరకే ఉంది కానీ ఇది జీవో నంబర్ వచ్చింది, దాన్ని రిపీట్ చేయాలా, దీన్ని రివ్యూ చేయాలా, వెంటనే మన లిస్ట్ అవుట్ తీయాలా, ఎక్కడెక్కడైతే డప్పు కళాకారులు ఉన్నారో, ఏ విలేజ్లో డప్పు కళాకారులు ఉన్నారో, సాగుకి మనమే శుభకార్యానికి మనమే, అపశుభకార్యానికి మనమే, ఎక్కడన్నా రచ్చబండ కాడ మనమే, అన్నిటికీ కూడా డప్పు అవసరము. అయితే ప్రతి ఒక్కరికి డప్పు చేసే సేవలు ఈ జాతికి మనవలేనివి, ఈ సొసైటీకి మనవలేనిది. కాబట్టి ఈ జాతి చిహ్నము డప్పు. ఈ డప్పు కళాకారులకు వెంటనే ప్రభుత్వం మంజూరుకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనము ఈరోజు ఈ డప్పు కళాకారులను పిలిపించి ఈ ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా, ప్రభుత్వానికి చర్య తీసుకునే విధంగా, వెంటనే మనకు మంజూరు అయ్యే విధంగా మనం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీరందరూ మా పిలుపు మేరకు కోమలాపురం నుంచి, నాగసముద్రం నుంచి, నల్గొండ నుంచి, చక్రబండి నుంచి,